ఇద్దరు మాట్లాడుతుంటే ఆ సౌండ్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది. అందరికీ హృదయపూర్వకంగా ఒక్కసారి ఈ రాత్రి వేళ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన సోదరి సోదరిములకు, ముఖ్యంగా అమరావతి టీవీ తిరుపతిలో సంవత్సరం కిందట ప్రారంభించిన తర్వాత మన కడపలో కూడా ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికిన వీళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఈ టీవీ పూర్తి స్థాయిలో మిగతా టీవీలతో పాటు సక్సెస్ కావాలని, నిజమైన వార్తలను ప్రచారం చేయాలని, నిజమైన ఈవెంట్స్ను మాత్రమే చేయాలని, తప్పు సమాజంలో చెడు సమాజాన్ని వెలికి తీసి మంచి చేసే దానికోసం అటు ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ మంచి సూచనలు చేయాలని, ప్రజలకు మేల్కొలుపు సూత్రాలు చెప్పాలని, అనవసరపు వార్తలను ప్రక్కన పెట్టాలని, కన్ఫ్యూజ్ వార్తలు చేయకుండా రైతు సలహాలు కానీ విద్యార్థుల సలహాలు కానీ ఆరోగ్య రహస్యాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో ముందంజలో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మనం కూడా ప్రజలు కూడా ఛానల్ ఏది ఇంపార్టెంట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందో ఆ ఛానల్కు రేటింగ్ ఇచ్చేటట్టుగా మనం కూడా సపోర్ట్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.